అందరికీ నమస్కారం అండి. నా పేరు జలసూత్రం వీరవసంతరావు, వడ్లమాన గ్రామం, ఆగిరిపల్లి మండలం, కృష్ణా జిల్లా అండి. మాది చిన్న రైతు కుటుంబం అండి. మెకానిక్గా తైవన్ స్పేర్లు రిపేర్ చేస్తూ ఉంటాను. అలాగే మాకు 70 సెంట్లు మాగాణి భూమి ఉందండి. దానిలో 4 సంవత్సరాల నుంచి ప్రకృతి విధానంలో వరి సాగు చేస్తున్నాను. మా స్నేహితుడి సలహా మేరకు జీవామృతం, ఘనజీవామృతంతో మొదటి సంవత్సరం వ్యవసాయం చేశాను. వ్యవసాయం చేసిన మొదటి సంవత్సరం అధిక దిగుబడి ఆశించినంత రాలేదు. 2వ సంవత్సరం మా ఏవో గారి సలహా మేరకు పూర్తిగా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లా చేయాలని చెప్పేసి కాకినాడ ట్రైనింగ్ తర్వాత పూర్తిగా పాలేకర విధానాన్ని ఆచరించాలి అన్న ఉద్దేశంతో రసాయనిక ఎరువులు, పురుగు మందులు మానేసేసి పూర్తిగా ZBNF చేయాలన్న ఉద్దేశంతో 15 రోజులకి ఆవును కొనుగోలు చేసుకున్నాను. ఘనజీవామృతం, జీవామృతం తయారు చేసుకోవడానికి ఆవు ముఖ్యమైన అవసరం కాబట్టి ఆవును తీసుకున్నాము. ఆవును తీసుకొని గత సంవత్సరం నుంచి మేము పూర్తిగా 2 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ విధానంలో వ్యవసాయం చేస్తున్నాము. మంచి దిగుబడి లాభసాటిగా ఉంది. ఆవు మూత్రాన్ని ఇలా సేకరించి నిల్వ చేసుకుంటాను. కావలసినప్పుడు జీవామృతం, ఘనజీవామృతం కషాయాలకి ఉపయోగించుకోవడానికి ఇట్లా స్టోరేజ్ చేసుకుంటాను. ఈ యొక్క ఆవు మూత్రంతో, ఆవు పేడతో నా పంట పొలానికి కావలసిన జీవామృతం కానివ్వండి, కషాయాలు కానివ్వండి, మొత్తం నా పొలానికి సరిపాను ఈ తొట్లలను తయారు చేసుకుని నేను ఉపయోగించుకుంటాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి సాగు చేయాలి అంటే ముందుగా మే నెలలోనే వ్యవసాయ దుక్కులు దున్నుకున్నాను. తొలకరి వర్షాలు కురవంగానే ఒకసారి లో దుక్కులు దున్నాను. ఆ తర్వాత 2వసారి ఘనజీవామృతం, జీలగ విత్తనాలు 2 ఎదజల్లాము. ఎదజల్లిన తర్వాత 40-45 రోజుల తర్వాత పోతాపింద దశలో దుక్కిలో కలయ దున్నుకోవాలి. ఆ తర్వాత 15 రోజులకి ఎకరానికి 200 కేజీలు ఘనజీవామృతం వేసి దమ్ము చేశాను. విత్తిన 15 రోజుల తర్వాత నిమాసనం తయారు చేసుకొని పిచికారీ చేశాను. అలాగే 15 రోజులకి జీవామృతం దాన్ని నీటి ద్వారా పారిస్తున్నాను. జీవామృతాన్ని 3 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. నీటి ద్వారా అందించుకోవచ్చు, పిచికారీ చేసుకోవచ్చు, చల్లుకోవచ్చు. జీవామృతాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి పారించడం వల్ల భూమి గుల్లబారి, వేరు వ్యవస్థ వృద్ధి చెంది ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా జీవామృతాన్ని పారించడం వల్ల ఒక్కొక్క దుబ్బుకి 50-60 పిలకలు వస్తాయి. అలాగే 25వ రోజున పురుగులు, దోమల నివారణ కోసం పసుపు తెలుపు పళ్ళాలు, పచ్చి స్థావరాలు, లింగాకర్షణ బుట్టలు పెట్టాను. అలాగే పంటకి రక్షణగా గట్ల మీద కంది, బెండ, బంతి ఎర్రపంటగా వేయటం జరిగింది. ముందు జాగ్రత్త చర్యగా 45వ రోజున చీడపీడలు ఆశించకుండా పేడంగ మూత్రధావనాన్ని పిచికారీ చేశాను. ప్రతి 15 రోజుల జీవామృతం పారించుకుంటానే 55వ రోజున పంచగవ్యాన్ని పిచికారీ చేశాను. మన ప్రకృతి విధానంలో ప్రతిదీ ముందు చర్యగానే తీసుకోవాలి. దోమ నివారణ కోసం ముందు జాగ్రత్త చర్యగా 70వ రోజున ఉల్లి కషాయాన్ని పిచికారీ చేశాను. ఉల్లి కషాయం వల్ల ఉపయోగాలు: దోమ నివారణ, పిలకలు బలవర్ధంగా పెరుగుతాయి, మొక్కకి పుష్కలంగా నత్రజని అందుతుంది. అలాగే 80వ రోజున కాండం తొలుసు పురుగు నివారణ కోసం, రెక్కల పురుగు నివారణ కోసం వేపగింజల కషాయాన్ని పిచికారీ చేశాను. ఎకరం పొలానికి 5 లీటర్ల వేపగింజల కషాయాన్ని తీసుకొని 100 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేశాను. చిరుపట్ట దశలో సప్తధాన్యాంకుర కషాయాన్ని పిచికారీ చేశాను. ఇది ఒక బలవర్ధకమైన టానిక్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే తాలు తప్పగింజ రాకోకుండా కంకి నాణ్యతగా పెరుగుదలకి ఉపయోగపడుతుంది. రెల్ల తెగులు, వైరస్ తెగులు నివారణ కోసం పుల్ల మజ్జిగని పిచికారీ చేశాను. ఎకరాకు 6 లీటర్లు పుల్ల మజ్జిగ తీసుకొని 100 లీటర్ నీటిలో కలుపుకొని పంటపై పిచికారీ చేశాను. సస్యరక్షణలో భాగంగా సుడిదోమ నివారణ కోసం తూటికాడ కషాయాన్ని పిచికారీ చేశాను. అలాగే పంట దిగుబడి కోసం 6 లీటర్ల కొబ్బరి నీళ్లు తీసుకొని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేశాను. అలాగే గింజ నాణ్యత, దిగుబడి కోసం 3 లీటర్ల కొబ్బరి నీళ్లు తీసుకొని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరం పంటపై పిచికారీ చేశాను. ఇదివరకు ఎరువులు, పురుగు మందులు వాడినన్నాళ్ళు ఆశించినంత దిగుబడి వచ్చేది కాదు. వచ్చిన ఎరువులు, పురుగు మందులకి కూలీల ఖర్చులకై సరిపోయేది. ప్రతి సంవత్సరం ప్రకృతి విధానంలో వ్యవసాయం చేసినప్పుడు అది ఆశించినంత దిగుబడి రాలేదు. అయినా కానీ నేలలో మార్పు వచ్చింది, నాకు 17 బస్తాలు దిగుబడి వచ్చింది. 2వ సంవత్సరం వచ్చేసి 19 బస్తాలు దిగుబడి వచ్చింది. నేల సారవంతంగా మారి ఎర్రలో విపరీతంగా కనపడ్డాయి. 3వ సంవత్సరం నేల బాగా సారవంతమయ్యి వరి దుబ్బులు ఎక్కువ పిలకలు
దిగుబడి బాగా వచ్చి 70 సెంట్లకు వచ్చేసరికి 23 బస్తాలు దిగుబడి వచ్చింది. ఈ విధంగా చేయడం వల్ల ఖర్చులు బాగా తగ్గాయి. గత 3 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం 4వ సంవత్సరం, ఈ సంవత్సరం మొక్కలో చాలా మార్పు కనపడింది, నేలలో బాగా మార్పు కనపడింది. ఈ సంవత్సరం ఆశించిన దానికంటే కూడా 4-5 బస్తాలు, అంటే గత సంవత్సరం 23 బస్తాలు పండింది, ఈ సంవత్సరం 26-27 బస్తాలు పండుతాయని అనుకుంటున్నాను నేను. గత సంవత్సరం వేసవి దుక్కులు కానివ్వండి, విత్తనం వేసిన కానించి ధాన్యం ఇంటికెళ్లే వరకు కషాయాలు ఎరువులు కానివ్వండి మొత్తం అయిన ఖర్చు 15,500 అయింది. గత 3 సంవత్సరాల నుంచి ప్రకృతి విధానంలో వ్యవసాయం చేయడం వల్ల 70 సెంట్లకి 23 బస్తాలు దిగుబడి వచ్చింది. ఒక్కొక్క బస్తాని 2200 చొప్పున అమ్ముకోవటం వల్ల 50,600 ఆదాయం వచ్చింది. నాకు వచ్చిన 50,600 ఆదాయంలోంచి ఖర్చు 15,500 తీసేయంగా 35,100 నికర ఆదాయం మిగిలింది. గతంలో పురుగు మందులు రసాయనాలు వాడినప్పుడు కంకి నాణ్యత ఇంత ఇదిగా వచ్చేది కాదు. ఒక్కొక్క కంకికి వచ్చేసి 280-300 లోపే గింజలుండేవి. మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేయటం వలన పంటలో నాణ్యత, జీవామృతం ఘనజీవామృతం వాడటం వలన, కషాయాలు పిచికారీ చేయటం వలన పంట దిగుబడి నాణ్యత బాగా వచ్చింది. ఒక్కొక్క కంకికి 300 నుంచి 320-350 వరకు గింజలు బాగా వచ్చినాయి, మంచి దిగుబడి వచ్చింది. ప్రకృతి విధానంలో వ్యవసాయం చేయడానికి నా భార్య సహచరునిగా ఎంతో ఉపయోగపడుతూ మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఈ ప్రకృతి విధానంలో ఈ వ్యవసాయం చేస్తున్నాము. ప్రకృతి విధానంలో వ్యవసాయం చేయటం వల్ల గత 5 సంవత్సరాల నుంచి డస్ట్ అలర్జీ ఉండేది నాకు. ఈ కషాయాలు చేయటం కానివ్వండి, గోమూత్రంతో గోపేడతో జీవామృతం తయారు చేయటం కానివ్వండి, ఎందువల్ల కానివ్వండి, భగవంతుడిచ్చిన వరంగా భావించి నేను చేయటం వల్ల ఈ దీర్ఘకాలిక వ్యాధి నుంచి పూర్తిగా ఉపశమనం కలిగింది నాకు.